సీమలో ప్రతి ఓడ ప్రజా చైతన్యంతో సై అంటుంది. నేను ఒకటే చెప్తున్నా, వీరభద్ర గౌడ్ ఒక సాధారణమైన కార్యకర్త. వీళ్ళ తండ్రి కూడా తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి పనిచేశాడు. అందుకే నేను ఆలోచించా, ఒక సాధారణమైన కార్యకర్తకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థి, లింగాయత్ అభ్యర్థి, అందుకే నేను గుర్తించి ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో అభ్యర్థి నాగరాజు. ఏం తమ్ముళ్ళు, ఎప్పుడైనా ఊహించారా కురబ కులస్తుడు కర్నూలు జిల్లా నుంచి ఢిల్లీకి పార్లమెంటుకు పోతాడని ఎప్పుడన్నా ఊహించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా అయితే నాగరాజు గారు ఎంపీటీసీగా గెలిచారు. నేను ఈరోజు అలాంటి ఎంపీటీసీగా గెలిచిన అభ్యర్థిని ఎంపీగా నిలబెట్టి గెలిపిస్తుంది తెలుగుదేశం పార్టీ. గెలిపిస్తారు మీరంతా. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజా గౌరవం, కార్యకర్తల గౌరవం, అరుదైన అనుభవం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ఇద్దరిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తామని మరొక్కసారి గట్టిగా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇక్కడి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులున్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికలు చాలా అత్యంత కీలకం, మీ భవిష్యత్తు మార్చే ఎన్నికలు. అందుకే తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న మిమ్మల్ని పిలిపిస్తున్నా, గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. రెండోది, జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నేను మీకు ఒకటే కోరుతున్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ఈ యువతకు అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని, ఇది పొత్తులకే సాధ్యమని తేల్చి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే జన సైనికులకి పిలిపిస్తున్నాను, మేము సైతం గట్టిగా పనిచేస్తామని. జనసేన జెండా ఎగరాలి, రాత్రింబగుళ్ళో పనిచేయాలి, గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తమను ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీ బీజేపీనే, ఎన్డీఏనే. మనకు కేంద్ర సహకారం కూడా అవసరం. అవసరమునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి జట్టుగా మీ దగ్గరికి వచ్చాం. ఈ సందర్భంగా మా మైనారిటీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 95/2004లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది. అదే మరిగా 2014-19లో ఉన్నాం. ఒకటే విజ్ఞప్తి, ఎప్పుడు కూడా మైనారిటీ సోదరులకి, ముస్లింలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ న్యాయం చేయబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు మీరు ఓట్లేస్తే ఢిల్లీకి పోయి ఆయన సొంత పనులు, కేసుల మీద పైరువలు చేసుకున్నాడు తప్ప మీకు అరగబెట్టింది ఏమీ లేదు. ఈరోజు మేము పొత్తు పెట్టుకునండి, రాష్ట్రం 13,00,000 కోట్ల రూపాయల అప్పు ఉంది.
ఇంకో పక్క జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందుకే ఆ కేంద్రం సపోర్ట్ ఉంటే ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయొచ్చు. అందుకని అందరం కలిసి వచ్చామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇక్కడ వైకుంఠం కుటుంబం నాకు ఎప్పుడు చాలా అండగా ఉండే కుటుంబం. ఎప్పుడు ఆలూరుకు వచ్చినా వైకుంఠం శ్రీరాములు నాకు ఎప్పుడు గుర్తొస్తాడని మీ అందరికి హామీ ఇస్తున్నాను. అలాంటి కుటుంబం ఈరోజు వాళ్ళ కుటుంబం చూస్తే శివప్రసాద్ గారు ఆయన కోడలైనటువంటి జ్యోతి వాళ్ళిద్దరూ యాక్టివ్ గా ఉన్నారు. ఎవరెన్ని చెప్పినా వైకుంఠం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకే పనిచేశాడు. కొంతమంది స్వార్థంతో అటు ఇటు పోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అనే ఉద్దేశంతో శివప్రసాద్ జ్యోతి గారు ఇక్కడ ఉన్నారు. వారిని ఆదరిస్తుంది పార్టీ, గౌరవిస్తుంది పార్టీ, అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క కపట్రాల కుటుంబం, ఇక్కడే బుజ్జమ్మ ఉంది, ఆయన కుమార్తె, ఆవిడ కూడా ఆమె ఇస్తున్నా. కపట్రాల కుటుంబంలో మనం చూస్తే ఆయన దారుణంగా చంపినప్పుడు కూడా అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం. ఇంకో పక్కన మొన్నటి వరకు కోట్ల సుజాత గారు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ